చేసుకోవడానికి మనకు పాలక్ పన్నీర్ చేసుకున్నట్టే మనం నూనె వేద్దాం దీంట్లో కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన వెల్లుల్లి నేను ఎప్పుడు చెప్తుంటాను మనం ఎక్కడైతే ఆకుకూర పాలకూర వాడతామో ఈ ఆకుకూరలు వాడతామో అక్కడ వెల్లుల్లి వేసుకోవాలి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఎక్కువ రంగు రాకముందే దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఎందుకు వెల్లుల్లికి రంగు రావద్దంటున్నాను మనకి ఉల్లిపాయ రంగు వస్తే మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి కొంచెం కూడా ఎక్కువ రంగు వచ్చిందంటే చేదు వస్తుంది అయ్యో నేను చెప్పడంలో మాటల్లో మర్చిపోయాను ఈ ఆకుకూర ఏదైతే స్వీట్ షాట్ ఉందో దీంట్లో మనకి లైట్గా మెంతికూరలో ఉన్న చేదు ఉంటుంది కొంచెం వేడి చేయగానే ఆ చేదు వెళ్ళిపోతుంది మరి కొన్ని మిరపకాయలు ఉంటాయి చాలా ఘాటు ఉంటాయి కానీ అవి కొంచెం కుక్ చేసామంటే ఘాటు అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిన వెంటనే నాకు ग्रीन लीव्स ఏది చేసినా కొంచెం పసుపు వేస్తాను ఎందుకంటే దాంట్లో ఆ టేస్ట్ అలాగే ఆ రంగు రెండు పసుపు వల్ల ఆ గ్రీన్ కలర్ మరింత మెరుపొస్తుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరొకటి నాకు ఇష్టమైనది ఏంటి అంటే ఇందులో కారపొడి వేయకూడదు పచ్చి మిరపకాయలు మాత్రమే వేసుకుంటాను నేను ఇందులో మామూలు రిఫైండ్ ఆయిల్ వేశాను కానీ నేను ఇందులో ఆవాల నూనె వేస్తే బాగుంటుంది కానీ నేను చాలా మంది పచ్చి నూనె వాడి చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉందన్నారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇంట్లో ఆవాల నూనె వాడడం అలవాటు లేకపోతే పచ్చి నూనె వేసి కొంచెం అయిన తర్వాత ఒక సగం చెంచాడు ఆవాల నూనె వేయండి ఈ విధంగా మీకు ఆవాల నూనెతో చేసిన రుచి అలా అలవాటు అవుతుంది తర్వాత ఇలాంటి చేసేటప్పుడు ఆవాల నూనెనే మీరు వాడతారు ఈ విధంగా కొంచెం సేపు మనం కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం సన్నగా తరిగిన టమాటా కావాలంటే చిటికెడు కసూరి మేతి ఈ కసూరి మేతి మనం ఎక్కువగా పన్నీర్ ఐటమ్లు టమాటా వేసిన చోట వేస్తాం దీనికి పాలకూర లాగా స్విస్ షాట్ మనం ఏదైతే వాడుతున్నామో దానికి కొంచెం ఫ్లేవర్ పెంచడానికి చాలా బాగుంటుంది ఇందులో వేసేసి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నీళ్ళు ఇందులో కొన్ని నీళ్ళు పోసేసి దీన్ని ఫస్ట్ బాయిల్ అవ్వనిద్దాం ఆకు వేసిన తర్వాత ఇట్టే కుక్ అయిపోతుంది కానీ ఇందులో మన టమాటా ఆ పచ్చిమిరపకాయలు అందులో ఆ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా కుక్ అవ్వాలి సో దీన్ని మంచిగా బాయిల్ చేద్దాం బాయిల్ అయిన తర్వాత మన ఈ స్విస్ షాట్ ఆకు ఎర్రగా రంగులు రంగులుగా ఈ ఉన్న ఆకుని మనం వేద్దాం కానీ ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు నేను కుక్ చేయను ఒక 3-4 నిమిషాల్లో డిష్ కంప్లీట్ చేసేస్తాను తర్వాత పన్నీర్ కూడా వేసుకోవాలి కదా ఆ పన్నీర్ కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ మన కుకింగ్ మన గ్రేవీ కుక్ అవుతోంది దీంట్లో జాజికాయ పొడి ఆకుకూరలు వేసే దగ్గర వెల్లుల్లి జాజికాయ పొడి నాకు మస్ట్ ఇది వేస్తే ఆ మంచి సువాసన ఏదైతే ఉంటుందో మీ అందరికీ తెలుసు జాజికాయని మనం ఈ మటన్ కూరల్లో వేస్తే బాగుంటుంది అలాగే పాలకూర కానీ ఆకుకూరల్లో కూడా ఈ జాజికాయ పొడి కొంచెం వేస్తే టేస్ట్ అద్దరిపోతుంది ఇప్పుడు పన్నీర్ అయితే పన్నీరు నాకు ఇలాంటి ఆకుకూరలు వేసి చేసేటప్పుడు పెద్ద ముక్కల కంటే చిన్న ముక్కలు ఇష్టం అవి చక్కగా కోటింగ్ అయిపోవాలి ముక్కలు పర్ఫెక్ట్ ఇలా మీరు చాపింగ్ బోర్డ్ వేస్ట్ చేసుకోండి నాకు టెక్నిక్ నాకు ఉంది కాబట్టి నేను ఇలా స్టీల్ బోర్డ్ మీద కూడా చేసుకుంటాను సో సింపుల్ పన్నీర్ సన్న సన్నగా కట్ చేసేసుకున్నాను ఇక్కడ నా ఈ మిశ్రమం ఏదైతే ఉందో స్లోగా ఉడుకుతూ ఉడుకుతూ కొంచెం దగ్గరికి వస్తుంది ఇంకా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో మన స్విస్ షాట్ ఆకు వేసేద్దాం ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యాయి దీంట్లో సగం కుక్ అయ్యి ఎందుకంటే ఏది పచ్చిగా ఉండకూడదు పాలకూర లేకపోతే మన ఈ స్విస్ షాట్ ఆకుతో పాటు ఇలా కలిసిపోవాలి సో దీంట్లో ఇలా కట్ చేసిన ఆకుని ఫస్ట్ ఇంత వేయగానే బా చాలా ఎక్కువ అనిపిస్తుంది ఏం కాదు ఇది ఆ వేడి తాకగానే మనకి కొంచెమే అయిపోతుంది చక్కగా అక్కడక్కడ ఎర్రగా ఉండి ఆ తేమ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో ఆకులోని తేమని బయటికి తీసుకొచ్చి సాఫ్ట్గా చేస్తుంది పన్నీర్ కూడా మనం ఎక్కువసేపు కుక్ చేయము పన్నీర్ ఆల్రెడీ మనం పాలని బాయిల్ చేసి రెడీ అయింది కేవలం మీరు వేసుకునే కూరలో అది పడితే చాలు మనకి ఈజీగా కలిసిపోతుంది సో పన్నీర్ ఇక్కడ రెడీగా ఉంది ఈ ఆకుని ఒక 2 నిమిషాల పాటు ఇది సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకుందాం సాఫ్ట్గా అయిపోతుంది ఈ లోపల మనం పన్నీర్ కూడా దీంట్లో వేసేసుకుందాం ఈ పన్నీర్ ముక్కలు ఇప్పుడు ఆకు సాఫ్ట్గా అయ్యి దీనికి మన ఈ పన్నీర్ ముక్కలకి మంచిగా కోటింగ్ అయ్యేలా మనం చూసుకుందాం అంతే ఇది మన స్విస్ షాట్ పన్నీర్ పాలక్ పన్నీర్ లాగానే మనం దీన్ని ఈ విధంగా చేసుకుందాం కొంతమంది పాలకూర లేకపోతే ఆకుని పేస్ట్ లాగా చేసి వేసుకుంటారు
కానీ నాకు ఇలా స్లైట్గా ఇలా వెల్లుల్లి అన్నీ వేసి ఇట్లా చక్కగా టాస్ చేసుకొని చూడండి కొంచెం సేపట్లో మనకి ఆ నీళ్ళల్లో కూడా కొంచెం ఎర్రదనం వచ్చేస్తుంది చూడండి ఇది చూడడానికి కళ్ళకి చాలా విందుగా ఉంటుంది ఆ ఎరుపు అనేది మన ఈ ఆకు కాడల్లో నుంచి వస్తుంది దీంట్లో స్పెషల్ పౌష్టిక విలువలు ఉంటాయి క్యారోటిన్స్ ఇట్లాంటివి వీటిని ఎక్కువ సేపు కుక్ చేస్తే అవి గాలిమయమైపోతాయి ఆ పౌష్టిక విలువలు అలా కాకుండా కేవలం 2-3 నిమిషాలు కుక్ చేద్దాం మనకి ఇది మంచిగా పర్ఫెక్ట్గా తయారైపోతుంది 2 నిమిషాల్లో మనకి ఆకు కూడా సాఫ్ట్ అయిపోయింది దాంట్లో నుంచి ఆ చక్కటి రంగు వచ్చింది అయితే ఉప్పు నేను జాగ్రత్తగా లాస్ట్లో వేసుకోవాలి ఎప్పుడైనా ఇలాంటి ఆకుకూరల్లో ఎందుకంటే ఆకుకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది మనం కొంచెం వేసినా అది ఎక్కువైపోతుంది కాబట్టి ఈ పన్నీర్ కూడా చూడండి ఇది ఏదో బీట్రూట్ కూర చేసినట్టు ఆ కాడలతో పాటు ఎర్రటి రంగు వచ్చేసింది ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా రంగులున్న కూరగాయల్ని మనం ఆస్వాదించాలి ఎందుకు ఆ రంగుల్లోనే పౌష్టిక విలువలు ఉంటాయి ఇప్పుడు మన ఈ దానిపైన నేను క్రీమ్ వేస్తాను ఈ క్రీము మనకి కొంచెం ఆ ఆకుకూరని దాన్ని కొంచెం ఈ విధంగా పర్ఫెక్ట్గా కొంచెం అంత ఆ కన్సిస్టెన్సీ అందచేస్తుంది ఇప్పుడు ఈ ఆకు సాఫ్ట్ అయిపోయి మన పన్నీర్కి ఈ విధంగా కోటింగ్గా తయారైపోయింది దీన్ని మీకు ఇంకా కొంచెం మైల్డ్గా పర్ఫెక్ట్గా అవ్వడం కోసం చూడండి పర్ఫెక్ట్ ఇప్పుడు ఈ ఆకుకూరని ఇలాగే ఉంచి నాకు ఇలాంటి వేపుళ్ళు నెయ్యితో కూడా వేసి చేసుకోవడం అలవాటు సో మీకు నచ్చిన స్టైల్లో మీరు చేయండి ఈ ఒట్టి పాలకూర ఒకటే కాదు మనకి మన దేశ విదేశాల్లో దొరికే అద్భుతమైన ఆకులు మన భారతదేశంలో కూడా పండించుకోవచ్చు వాటిని కూడా తినండి మీ ఆకుకూరలు తినే లిస్ట్లో ఇంకొక ఆకు యాడ్ అవుతుంది తినండి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి మనం తయారు చేసుకున్న సింపుల్ డిష్ పన్నీరు అలాగే మన స్విస్ చాట్ ఇది మీరు బీట్రూట్ ఆకుతోటి కూడా తయారు చేసుకోండి వేరే ఆకుకూరలతోటి కూడా మీరు తయారు చేసుకోవచ్చు నాకు ఇంకొక ఆకు చాలామంది అంత ఇష్టంగా తినరు కానీ మల్బార్ స్పినాచ్ అని అంటాం మనం బచ్చలి ఆకు అంటాం దాన్ని కూడా పప్పు రూపంలో లేకపోతే ఇలాంటి డిష్ల్లో దాంట్లో మరింత గుజ్జు కూడా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ ఆకుకూరలు అన్నీ ఆరోగ్యానికి మంచిది ఒక్కటే ఒకటి గుర్తుంచుకోండి మనం మార్కెట్లో కొనేటప్పుడు ఆకుకూరలు కొనేటప్పుడు బాగా పురుగుల మందు చల్లుతారు కాబట్టి మనం వాటిని తెచ్చుకుంటే బాగా జాగ్రత్తగా 3-4 సార్లు కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టి లైట్గా కడుక్కొని వాడుకుంటే మంచిది స్విస్ చాట్ పన్నీర్ పాలకూరలాగే పెరిగే ఈ స్విస్ చాట్ తోటి మనం పన్నీర్ కూర తయారు చేసుకుందాం దీన్ని తయారు చేయడానికి ముందుగా పాన్లో కొంచెం నూనె వేసి జీలకర్ర కూడా వేసుకోండి వెల్లుల్లి ఉల్లిపాయ వేసి కొంచెం వేయించుకోండి తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు మరింత టేస్ట్ రావడం కోసం సగం చెంచాడు ఆవాల నూనె కూడా వేసి సన్నగా కట్ చేసుకున్న టమాటో అలాగే కొంచెం కస్తూరి మేతి వేసి చక్కగా కుక్ చేసుకోండి కొంచెం నీళ్లు వేసి ఎప్పుడైతే టమాటో అంత సాఫ్ట్ గా అయి గ్రేవీలా తయారవుతుందో జాజికాయ తీసుకుని దాన్ని కూడా గ్రేట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో సన్నగా కట్ చేసుకున్న మన స్విస్ చాట్ ఆకు అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేసి ఉప్పు కొంచెం వేసి దాన్ని కుక్ చేసుకోండి చివరిగా కొంచెం క్రీమ్ వేసి వేడి వేడిగా రొట్టెలతో కానీ అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుంది.